హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో మసాలా వడ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. శనగపప్పుతో ఈజీగా, చాలా టేస్టీగా, చాలా బాగుంటాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ మసాలా వడకి కావాల్సిన పదార్థాలు, ముందుగా ఒక కప్పు శనగపప్పుని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కున్నాక నానబెట్టుకోవాలండి. అట్లీస్ట్ ఒక 4 గంటలైనా నానబెట్టుకోవాలి. టైం లేదు అని అనుకుంటే వేడి నీళ్ళు పోసి 1 గంట సేపు అయినా నానబెట్టుకోవాలి. బాగా నానిన పప్పుని నీళ్ళన్నీ వడపోసేసుకొని ఇప్పుడు దాంట్లోనే కొంచెం భాగం, 1-2 పిరికిళ్ళు పప్పును పక్కకు తీసి పెట్టుకోవాలి. మిగతా పప్పుని మిక్సీ జార్లో వేసుకొని కోర్సుగా, అంటే కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. మరీ పేస్ట్ లాగా పట్టుకోకూడదండి. కచ్చా పచ్చగా పట్టుకుంటేనే మనకి తినేటప్పుడు ఆ శనగపప్పు తగులుతూ ఉంటేనే చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు అలా కచ్చా పచ్చగా పట్టుకున్న పిండిలో మనం ముందుగా తీసి పక్కన పెట్టుకున్న 2 పిరికిళ్ళ పప్పును కూడా వేసేసుకొని అవి పక్కన పెట్టుకోవాలి. ఒక ఉల్లిపాయని సన్నగా తరిగి పెట్టుకోవాలండి. అలాగే 1 టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూను కార్న్ ఫ్లోర్ తీసుకున్నానండి, మొక్కజొన్న పిండి. ఇది అవైలబుల్ లేకపోతే బియ్య పిండి అయినా తీసుకోవచ్చు దీని ప్లేస్లో. అలాగే 1 అర టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా తీసుకున్నానండి. ఒకవేళ చాట్ మసాలా లేకపోతే గరం మసాలా అయినా తీసుకోవచ్చు. 1 అర కప్పు మునగాకు తీసుకున్నానండి, దీనివల్ల మంచి టేస్ట్ వస్తుంది. అలాగే 1 అర టేబుల్ స్పూను జీలకర్ర, సాల్ట్ రుచికి తగినంత, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు సన్నగా తరిగి తీసుకోవాలి. ఇవండి మనకి మెయిన్గా కావాల్సింది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఈ పిండిలో ఇప్పుడు ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ ఉండాలి. ముందుగా మునగాకు, తర్వాత జీలకర్ర, ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి కలుపుకోవాలన్నమాట. మునగాకు ప్లేస్లో వేరే ఇంకేమన్నా తోటకూర, ఏదైనా ఆకుకూర యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. లేదు అవేమీ వద్దు, ప్లెయిన్గా చేసుకుంటామని అనుకుంటే ఏ ఆకుకూర వేసుకోకపోయినా పర్వాలేదు. నేను టేస్ట్ బాగుంటుందని నేను కొంచెం వేసుకున్నాను అన్నమాట మునగాకు. దీంట్లో నేను పచ్చిమిర్చి ఒకటి వేయట్లేదండి. కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారము, పచ్చికారం వేసాం కదా, నేను పచ్చిమిరపకాయలు అయితే వేయట్లేదు. ఒకవేళ ఎక్కువ స్పైసీగా కావాలనుకుంటే 1 పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు. కార్న్ ఫ్లోర్ పూర్తిగా ఆప్షనల్ అండి. అది వేయటం వల్ల ఏంటంటే ఎక్స్ట్రా క్రిస్పీగా వస్తాయని కొంచెం యాడ్ చేశాను. అది లేకపోతే బియ్య పిండి అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు పిండి అంతటినీ కలుపుకొని ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకొని, ఆయిల్లో చూస్తున్నారు కదా పిండి ముద్దని కొద్దిగా తీసుకొని ఉండలాగా చేసుకొని అరచేతిలో పెట్టుకొని అలా వడల్లాగా ఒత్తుకొని ఆయిల్ డీప్ ఫ్రై, ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవటమే అంతే అండి. మిగతా పిండి అంతటినీ కూడా అలాగే సేమ్ చేతి మీద ఒత్తుకుంటూ వడలు వేసుకుంటే మన ఎంతో టేస్టీ మసాలా వడలు అయితే రెడీ అయిపోతాయండి. ఇవి చాలా టేస్టీగా, క్రిస్పీగా చాలా చాలా బాగుంటాయి. ఈ రైనీ సీజన్లో ఈవినింగ్ టైంలో స్నాక్ లాగా చాలా చక్కగా చేసి పెట్టేస్తే పిల్లలు చక్కగా తింటారు. దీంట్లో ఇంకా ఆకుకూర, తోటకూర అలాంటివి కూడా వేసుకోవచ్చండి. దీనివల్ల టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి కూడా కొద్దిగా బాగుంటుందన్నమాట. ఇలా అంత పిండి అంతటిని చేతిలో ఒత్తుకొని వడల్లాగా వేసేసుకోవటమే. చాలా ఈజీ ప్రాసెస్ కదండి. వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మిగతా పిండి అంతటినీ కూడా అలా వడల్లాగా వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే టేస్టీ మసాలా వడలు అయితే రెడీ అయిపోతాయండి. చాలా టేస్టీగా, చాలా చాలా బాగుంటాయి అన్నమాట ఈ మసాలా వడలు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అంతే అండి, అన్నీ ఫ్రై అయిపోయాక అన్నిటినీ 1 గిన్నెలోకి తీసుకుంటే మన టేస్టీ క్రిస్పీ మసాలా వడలు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు బాయ్.